గతంలో 2014లో జనసేన అనే పార్టీ 13లో పెట్టి సపోర్ట్ చేశారు పోటీ చేయకుండా. ఇద్దరు కలిసి పోటీ చేసి విన్ అయ్యారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ 2019లో విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2024లో కలుస్తున్నారు. దీనివల్ల జనంలో టీడీపీకి ఏమన్నా మైలేజా? పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం అంటే అది 100% మైలేజ్. పవన్ కళ్యాణ్ గారిని కలవటం అనేది బలమేగా, అది వీకేం కాదు, అది బలమే. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పబ్లిక్ పరంగా కానీ ఫ్యాన్స్ పరంగా కానీ డిఫరెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ని మన అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫీల్ అవుతారు, తెలంగాణలో ఫీల్ అవ్వరు. అది అభిమానిగా హీరోలుగా మా హీరోని ఇక్కడ ఫీల్ అవుతారు, కానీ మా తెలంగాణ వాడు కాదనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే మా అనేది ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓటింగ్లో మన సపోర్టింగ్లో ప్లస్ అవ్వాలి, కానీ అక్కడ ప్లస్ అవుతుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి, కాదు ఏంటంటే విపరీతమైన ప్రేమ ఆయనకి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల. కానీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి తేడా చూపిస్తారు. అది ఆ రెండు విషయాలకు వచ్చేసరికి పార్టీకే ఇంపార్టెన్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అంటే, అక్కడ ఆయనకి మైనస్ జరుగుతూ ఉంది. అదే ఫ్యాన్స్ అదే క్రౌడ్ ఓటింగ్ అదే పడిందంటే ఎక్కడుంటాడు పవన్ కళ్యాణ్ గారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట అంటూ ఉంటాడు, నన్ను సీఎం అని అరవకండి, మీరు ఇట్లా అంటున్నారు ఓట్లు ఇట్లా నాకు అంటాడు ఆయన లైవ్లో అన్నారు గాజువాక మీటింగ్లో. అవును, గతంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జై సేన సినిమా తీశారు. అవును, మీరు లైవ్లో కూడా స్టేజ్ మీద చెప్పారు పవన్ కళ్యాణ్ కోసం నేను ఈ సినిమా తీశాను. అవునండి. ఏదన్నా బాగా రీచ్ అయిందా పవన్ కళ్యాణ్? రీచ్ అవ్వడం అంటే పవన్ జనరల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంచెం రీచ్ అయింది. మేమేంటంటే సినిమా మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, అప్పుడు చిరంజీవి గారి మీద కూడా తీసే అధినేత సినిమా, అలాగే ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద చేశాను. కానీ ఏంటంటే వాళ్ళ మెప్పు పొందాలనో లేకపోతే ఇంకోటనో మనం చేయలేం. ఆనెస్ట్గా నేను కథను చేసుకున్నా, ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి ఆయన గురించి మనం ఇలా చెబితే బాగుంటుందనే చేశాను. అందువల్ల పైగా కరోనా టైం, అది రీచ్ అవ్వాల, కరోనా టైం కావటం వల్ల రీచ్ అవ్వలేదు, పబ్లిక్ రీచ్ అవ్వాల సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.